हाय फ्रेंड्स, वेलकम टू एस्टेर्स फूड। फ्रेंड्स, इवाला पुदीना नूडिल्स एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम। पुदीना नूडिल्स प्रिपरेशन चूसे मुंदु प्रीवियस वीडियोस लो पुदीना मुक्कल्नी इंट्लोने एला पेंचुकोवाली, अलागे पुदीना राइस, अलागे पुदीना ज्यूस नी एला प्रिपेर चेसुकोवालन्नदी डिस्क्रिप्शन लिंक पेट्टानु, तप्पकुंडा वाच चेयंडी। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 5 గ్లాసుల ఆఫ్ వాటర్ ని పోసుకోవాలి। నీళ్ళు మరిగించిన తర్వాత ఒక నూడిల్స్ రోల్ ని అందులో వేసుకోవాలి। ఒకసారి మధ్య మధ్యలో చూసుకోండి, ఈ విధంగా నూడిల్స్ ని విడదీయాలి। 80% కుక్ అయిన తర్వాత మన నూడిల్స్ ని బయటికి తీసుకుందాం। చూస్తున్నారా, ఈ విధంగా 80% కుక్ అవ్వాలి। సో ఫ్రెండ్స్, మధ్యలో కొంచెం నూనెని ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి। సో చూడండి, ఇది జస్ట్ మనం ఇట్లా నొక్కినప్పుడు ఇట్లా కట్ చేయాలి అన్నమాట। కట్ చేస్తే ఈజీగా తెగాలి। ఈ విధంగా 80% కుక్ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్ తీసుకొని ఒక స్మాల్ బౌల్ లో వీటిని ఈ విధంగా తీసుకోవాలన్నమాట। ఈ వేడిగా ఉన్న నూడిల్స్ పైన చల్లటి నీటిని కొంచెం పోసుకోవాలి। ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ ని రెడీ చేసుకుందాము। ఒక కప్పు పుదీనా ఆకుల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి। పుదీనాతో పాటు రెండు పచ్చిమిర్చిని, కొంచెం అల్లం, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। కొంచెం వాటర్ని పోసుకుందాము। మరలా ఇంకోసారి గ్రైండ్ చేద్దాం। నూడిల్స్ చల్లారిన తర్వాత విడదీస్తూ ప్లేట్లో పెట్టుకోవాలి। చూసారా ఫ్రెండ్స్, నూడిల్స్ ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా అన్నమాట। సో ఫస్ట్ స్టవ్ అంటించుకోవాలండి। బాండి పెట్టుకొని నూడిల్స్ సరిపోయిన నూనెని అందులో వేసుకోవాలి। బాండి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి। అందులో కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి। వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి। ఆ తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి, అలాగే క్యాప్సికం కూడా వేసుకోవాలి। ఇలా నూనెలో అన్నిటిని మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉండాలి। చూసారా, కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా పేస్ట్ ని వేసుకోవాలి। ఇదిగోండి పుదీనా పేస్ట్। ఫ్రెండ్స్, కొంచెం మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి। అలాగే సాల్ట్ తో పాటు మనకి నూడిల్స్ మసాలా ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। గ్రీన్ చిల్లీ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి।
బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నూడిల్స్ ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నూడిల్స్ ని వేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఫోర్క్ తోటి గరిట తోటి సమానంగా కలుపుకోవాలి ఒక గరిట తో కలిపినట్టైతే నూడిల్స్ విరిగిపోతాయి ఫ్రెండ్స్ పుదీనా నూడిల్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎట్లా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్యూ